మధురవాడ ఆర్టీసీ కాలనీ నుంచి ఇక్కడికి 5 రూపాయలు పడింది అదే ప్లేస్ ని మేము 15 రూపాయలు పెట్టొచ్చేవాళ్ళం అదే ప్లేస్ ఇప్పుడు 5 రూపాయలు పెట్టుకొస్తున్నాం అయితే ఆటో వాళ్ళకి ఇంకా బస్సు పిచ్చా వాళ్ళకి తేడా ఏముందండి ఇంకా ఏది తేడా ఉందండి పెట్రోల్ అంటే ఇంకా గవర్నమెంట్ అంటే ఎందుకు వస్తామండి ఒక రూపాయి తగ్గుతదనే కదా మాలాగా కూల్పల్లి చేస్తున్న వాళ్ళం వచ్చేది ఎందుకు అలా పంపించారండి ఒకేసారి అంటే చిల్లర లేదన్న మీ దగ్గర లేకపోతే ఒకేసారి 10 రూపాయలు మీకు తక్కువ కావచ్చు మాలాంటి పేదవాళ్ళకి 10 రూపాయలు చాలా ఎక్కువ అండి ఫోన్ చూసి అన్నీ చెప్తాను జనరల్ గా నాకు 100 రూపాయలు అయ్యిస్తారు ఛార్జ్ ప్రెజెంట్ ఇప్పుడు 160 రూపాయలు అవుతుంది సార్ నేను బయట నాకైతే డబ్బులు 160 అవుతుంది సార్ నాకైతే డబ్బులు అయితే వస్తాయి ప్రాబ్లం లేదు కానీ 10,000 జీతగాడు ఏట అవుతాడు సార్ ఆడు రోడ్డు మీద ఏరు తింటారు సార్ ఆడు పేదోడు సార్ పేదోడితో ఇలాగే ఆడుకుంటారా తప్పు సార్ అది అన్యాయం అది గవర్నమెంట్ ఎవరైనా ఉండొచ్చు కానీ అన్యాయం చేయకూడదు జనాలకి 10 రూపాయలు 20 రూపాయలు అయిందంటే అర్థమేంటి తెలుసు 100 రూపాయలు 200 అయినట్టుగా అంటే దాని అర్థమేంటి ఇండైరెక్ట్ గా దొంగతనం తీసుకోండి रामकृष्ण ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మద్దిలపాలెంకి 2 కిలోమీటర్లు నిన్నటి వరకు 5 రూపాయలతో ఇక్కడికి వచ్చేవాళ్ళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎక్కి ఈ రోజు అదే 5 రూపాయలు మినిమం చేసి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు నీకు ఎవడు ఇచ్చాడు అధికారం నీకు చేత నవ్వుతుందా చేత కాకపోతే తద్దమ్మ వంటి పొప్పుకొని లెంపలేసుకొని ఈ పదవి నుంచి వైదొలగాలి పేదవాడి మీద ఇన్ని భారాలేయడానికి ఒకటా రెండా ఈ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క జుట్టు మీద తప్ప అన్నింటి మీద కూడా పన్ను వేశారు।